ఇలాగా కొంతమందికి డాక్టర్ అవ్వాలని ఉంటుంది, ఇంజనీర్స్ అవ్వాలని ఉంటుంది, కొంతమందికి బిజినెస్ చేయాలనిపిస్తుంది, కానీ ఇంకొంతమందికి మాత్రం రౌడీస్గా మారాలనిపిస్తుంది. పెద్ద పెద్ద రౌడీని చూసి వీళ్ళు వాళ్ళలా అవ్వాలని కసిగా ఇప్పటి నుండే చిన్న విషయాలకు పగలు ప్రతీకారాలు పెట్టుకొని ఈ ఏజ్ నుండే గొడవలు మర్డర్స్ చేయటం మొదలుపెట్టి ఇంకా పెరిగేసరికి పెద్ద రౌడీస్గా మారాలన్న వీళ్ళ ఆలోచన బట్టి తీసిన ఈ కథనమే నో కాంప్రమైజ్. వీళ్ళిద్దరే రాకేష్ భాను. ఒక అమ్మాయి కోసం ఇద్దరు గొడవలు పెట్టుకుంటారు. ఆ అమ్మాయి రాకేష్నే ప్రేమిస్తుంది. భానుని ప్రేమించలేదన్న కోపంతో రాకేష్పై పగ పెట్టుకుంటాడు. ఎలాగైనా వాణ్ణి, వాని మనుషుల్ని అందరినీ చంపేద్దామని భాను నిర్ణయించుకుంటాడు. ఇంతలోనే రాకేష్ వాళ్ళ తమ్ముడు అభిషేక్ అనేవాడు భాను మనుషులకి చిక్కుతాడు. తన తమ్ముణ్ణి చంపేశాడన్న కోపంతో రాకేష్ భాను మనుషుల్ని చంపడానికి సిద్ధమయ్యాడు. నేను వెళ్ళి ఆ రాకేష్ గారిని మనిషిని చంపేసిన అని చెప్పుకుంటే నీకు బీర్ తాగిపించి బిర్యానీ తినిపించేవాళ్ళు. అంతేకాని ఆ రాకేష్ గారు వచ్చి మనోడిని చంపేసిన అంటావేంట్రా? మనుషులు గుడి పోతున్నట్టు తెలిసిందల్లా, ఏం చేద్దామంటావు? చేసేదేముందిరా, మన వాళ్ళందరినీ తీసుకోవాలి వేసే ఒక్కొక్క నా కొడుకుని.
దొరదొర అంటరా వాడు తప్పించుకుండు. వచ్చిన తర్వాత వాడేం చేస్తాడు వచ్చి? సరే మరి అన్న, నేను ఫస్ట్ వెళ్ళి మాట్లాడాలి పెడితే తర్వాత మీరు వచ్చేయండి. ఏమైందిరా ఇట్లా వచ్చారు? ఇల్లన్న డీలింగ్లు ఏం లేవు, ఇట్లా వచ్చినాము. డీలింగ్లు ఏం లేవా? సరే కూర్చొని మందైతే పోయండి, మాట్లాడుకుందాం. రాకేష్ అన్నలకు గొడవైందనా? గొడవనా? ఆడౌట్ నీకెందుకు వచ్చిందిరా? చెప్పింది జయక. ఏం లేదన్నా, వాళ్ళని రోజు రోజుకి ఒక్కొక్కరిని చంపుతున్నాం కదా, దాని గురించి కారణం ఏదో తెలుసుకుందామని. నా నేను వెళ్ళి ఆ రాకేష్ గాని మనిషిని చంపేసిన అని చెప్తే నీకు బీర్ తాగిపించి బిర్యానీ తినిపించి నవ్వకరా. అరే వీడు పేడమే ఉంటది మన వాళ్ళందరూ స్టార్ట్ చేసింది. యాక్షన్! ఏం కాదు, యాక్షన్! కెమెరా యాక్షన్! పలగనే పలగలేదు.